మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు దానికి ఒక్కసారి మను చరిత్రలోకి వెళదాం మను చరిత్రలో ప్రవరాఖ్యుడు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు మా భారతీయుడు ఇట్లాంటి వాడు మా భారతదేశం యొక్క లక్షణం ఇట్లాంటిది మా సంస్కారం ఇది మా సంస్కృతి ఇది అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటడానికి చూపించడానికి వీలైనటువంటి వ్యక్తుల్లో ఒక శ్రీరామచంద్రుడు ఎట్లాగో ఓ శ్రీకృష్ణుడు ఎట్లాగో అలాగే ప్రవరాక్షుడు కూడా అట్లాంటివాడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వారు భగవంతుడు మానవుడిగా అవతరించిన వారు కేవల మానవుల్లో కూడా గొప్పవాడు ఉంటారు సుమా మన సంస్కృతిని ప్రతిబింబింపచేసేవారు ఉంటారు సుమా అని తెలియాలంటే అని చెప్పుకోవాలంటే మనం ప్రవరాక్షుడు ఉదాహరణగా చూపించవచ్చు ప్రవరాక్షుడు చాలా గొప్ప వ్యక్తి వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్నాడు తల్లి తండ్రి భార్య కుటుంబం అంతా ఉంది శిష్యులందరూ ఉన్నారు వ్యవసాయం ఏదో ఉంది అది చేసుకుంటూ ఉంటాడు ఇంకా పొద్దస్తమానం ఇంట్లోనే స్నానం సంధ్యావందనం ఆ జపం హోమం తర్పణాలు శిష్యులకు పాఠాలు చెప్పడం ఇలాగే గడిచిపోతుంది రోజంతా కానీ ఎప్పుడైనా ఒక్కసారి తీర్థయాత్రలకు వెళ్ళి రావాలని కోరిక ఉంది సమయం చెక్కడం లేదు ఒక రోజున అనుకోకుండా ఒక అతిథి వాళ్ళింటికి వచ్చాడు అతడు సామాన్య అతిథి కాదు ఒక యోగి వచ్చాడు గబగబా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి లోపలికి తీసుకువచ్చి అయ్యా మీరు రావడం వల్ల మా జన్మ ధన్యమైంది మా ఆతిథ్యం స్వీకరించండి మా అతిథి పూజను గ్రహించండి అని ఎలా పూజించాలో అట్లా అర్చించాడు అయిన తర్వాత స్వామి తమరు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు అని అడిగాడు అతను చెప్పడం నేను అక్కడికి వెళ్ళాను చెబుతూ మొత్తం ఈ భూమండలంలో ఉన్న లేదా భారతదేశంలో ఉన్న అన్ని క్షేత్రాల పేర్లు చెప్పేసాడు ఇవన్నీ చూసి వచ్చేసాను అని ఏమండి తమ వయస్సు చూస్తే ఇంకా చాలా చాలా చిన్నగా ఉంది లేతగా ఉంది మీ శరీరం మరి ఆ రోజుల్లో పాదచారమే కదా ఇవాళ ఉన్నట్లుగానే వాహనాలు ఉన్నాయా ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళాలి నడిచి రావాలి ఇవాళ్ళగా గబగబగబగబ తీర్థయాత్ర చుట్టూ చేయడం అనేది ఆ రోజుల్లో వారికి సాధ్యం అవ్వలేదు పాపం ఇవాళ మనకి ఎన్నో అవకాశాలు ఇవన్నీ తిరిగి వచ్చేసరి చిన్న వయస్సులో ఉంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు అప్పుడు అన్నాడు అలా కాదయ్యా నేను నా తపశ్శక్తితోటి ఒక లేపనాన్ని సంపాదించుకోగలిగాను తయారు చేసుకోగలిగాను అది గనక పాదాలకు పూస్తే ఎక్కడికైనా సరే వెళ్ళిపోవచ్చు ఫలానా చోటుకి నేను వెళ్ళాలి అని అనుకుంటే కన్ను మూసి తెరిచే లోపల అక్కడుంటాడు అందువల్ల తిరిగానయ్యా బాబు కొంచెం ఒక్క చెంచాడు పాదలేపనం ఉంటే ఒక్క చెంచాడు ఆ లేపనం నాకు ఇవ్వండి స్వామి నేను కూడా ఎక్కడికైనా వెళ్ళొస్తాను సరేనయ్యా అని ఏదో సీసాలో పోసవచ్చు కదా అలా ఇస్తే మళ్ళీ దాని విలువ తెలియక దుర్వినియోగం చేస్తాడేమో అని పాదాలకు పూశాడు ఇప్పుడు నీ ఇష్టమై ఎక్కడ పెడతావు వెళ్ళు వెళ్ళిరా అన్నాడు సరే నేను కాశీ వెళ్ళొచ్చు లేదా తిరుపతి వెళదాము లేదా శ్రీరంగం వెళదాము రామేశ్వరం వెళదాము ఇలా అనుకోవచ్చు కదా ఇవన్నీ ఎప్పుడైనా చూస్తాం హిమాలయ శిఖరాలపైకి అస్తమానం వెళ్ళగలమే అవునన్నా కానీ ఎక్కడికే వెళ్ళొద్దాం అనుకున్నాడు ఏకంగా ఆశ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అవకాశం వచ్చేటప్పటికి ఇప్పుడు నేను హిమాలయములకు వెళ్ళదునుగాకా అనుకున్నాడు అనుకోడు వీడు అక్కడే ఉన్నాడు అంతే ఆ లేపనంలో ఉన్న గొప్ప శక్తి సరే అక్కడ చూశాడు ఓ అక్కడ అందాలు చందాలు అబ్బబ్బో అటజన్ని గంచె భూమి సుర్రుడు అంబరచుంబి శిరస్సరీ పటల ముహుర్ముహుర్లుటరభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్ అబ్బో ఆకాశాన్ని అంటుతున్నటువంటి శిఖరాలు చూశాడు అక్కడ ఆ తర్వాత ఆ శిఖరాల మించి ప్రవహిస్తున్నటువంటి శలయేళ్ళు చూశాడు ఆ శలయేరులా కింద పడుతూ పైకి లేస్తూ ప్రవహిస్తూ ఉంటే బ్రహ్మాండ మీద ధ్వని వస్తుంది ఆ ధ్వని ఎలా ఉందట ఏదో ఉరుములు ఉరుముతున్నట్టు మేఘాలు గర్జిస్తున్నట్లుగా ఉన్నది దుందుబులు వాయిస్తున్నట్లుగా ఉంది నిజంగా మేఘాలే గర్జిస్తున్నాయేమోనని ఆనందంతో అక్కడ ఉన్న నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి ఆ శలయేళ్లలో ఆడ ఏనుగులు మగ ఏనుగులు కూడా స్నానం చేస్తూ ఈ ఆడ ఏనుగులు తొండంతో నీటిని పీల్చి మగ ఏనుగుల మీద చల్లుతూ సరసాలాడుకుంటున్నాయి ఇలాంటి మధురాతి మధురములైనటువంటి సన్నివేశాలన్నో చూశాడు మంజులములైనటువంటి సన్నివేశాలు ఎన్నో చూశాడు ఆనందించాడు సరే అబ్బో చాలా సమయమైంది మధ్యాహ్నం అయిపోయింది అనుకున్నాడు అంత మంచు ముద్ద అక్కడ
అక్కడ ఏమి సూర్యుడు కూడా కనబడ్డం. మనకి ఇప్పుడులాగా ఏదో చేతికి గడియారాలు ఆ రోజుల్లో ఏమీ లేవు. సమయం ఎలా తెలిసేది? సూర్యుడిని బట్టి, రాత్రులైతే నక్షత్రాన్ని బట్టి సమయాన్ని గ్రహించేవారు. అక్కడ సూర్యుడు కూడా కనబడ్డు. కానీ సూర్యుడు పైకెక్కే కొద్దీ ఆ మంచు కొంచెం కరిగితే, కరిగిన మంచు ఆ పర్వతం మీద ఉన్న సూర్యకాంత మడుల మీద పడితే, ఆ మడులు ఒక్కసారి ఏది పెనం మీద వేడి వేడి పెనం మీద నీటి చుక్క వేస్తే ఎలా చీయమంటుందో అలా చీ చీ చీయమని శబ్దం వస్తుంది. ఆ చోత్కారములు విని, ఓహో అయితే పై పయిన్ మధ్యాహ్నము తెల్పెడిన్, ఓహో ఈ చోత్కారాలను బట్టి మధ్యాహ్నమైందన్నమాట, అయితే నేను ఇంటికి వెళ్ళిపోవాలి. దానికే ఉంది, తలమే బ్రహ్మకు నేను ఈ నగ మహత్వం వెన్న, అబ్బో ఈ పర్వతం గొప్పతనం తెలియజేయాలంటే బ్రహ్మతనం కూడా కాదు కనుక అన్నీ ఇవాళ చూసేలా ఏమిటి, ఎలాగూ ఈ పసరు ఉంది కదా మళ్ళీ మళ్ళీ ఇస్తాడు నాకు కావస్తే యోగి, కనుక శుభ్రంగా ఓ సీసాడు తీసుకుంటాను, ఇంట్లో పెట్టుకుంటాను, రోజు అప్పుడప్పుడు చూస్తాను, కనుక మిగిలింది రేపు కనుగొనయ్యదన్గాకేమి నేడేగదన్. పోన్లేవయ్యా, ఇవాళ బయలుదేరి వెళ్ళిపోదాం, మళ్ళీ మధ్యాహ్నం సంధ్యావందనం చేసుకోవాలి. మధ్యాహ్నం ఆ భగవంతునికి నివేదించినటువంటి అన్నాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఇవి వాళ్ళ బాధ, అది ఆలోచన. అంటే గొప్ప అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ నిష్ట వదలడు, అదే యోగి యొక్క లక్షణం. అంతకంటే ఏం లేదు, సరే పెడదాం అనుకున్నాడు. కానీ ఏమైంది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళదునుగాక అనుకున్నాడు. అంగుళం కూడా కదల అక్కడే ఉన్నాడు. ఇదేమిటి ఏమైందని చూసుకుంటే, కాళ్ళకున్న పసరు మంచు మీద నడిచాడు కదా, పాదరక్షలు కూడా లేకుండగా పాదలేపనంతో ఆ మంచు కొండల మీద నడిస్తే ఏమైంది, పాదలేపనం కాస్త కరిగిపోయింది. ఇప్పుడు ఎలా పెడతాడు, అరే అరే కొంప మునిగిపోయింది ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి ఎవరైనా దారి చెబుతారేమో అని వెతుక్కుంటూ ఉంటే, వరూధి నేను ఒక అప్సరస కనిపించింది. అమ్మ నేను నా ఇంటికి వెళ్ళాను, దారి మర్చిపోయాను, కాస్త దారి చెప్తావా అని అడిగితే, నీ ఇంటి కాదయ్యా, నా కుటీరానికి ముందురా, నేను నిన్ను మోహించాను, నా యొక్క నాకు కావలసిన ఆనందాన్ని నువ్వు నాకు ముందు పోయా, తర్వాత నేను ఇంటికి పంపిస్తాను అని. అమ్మా నేను ఆ బాపత మనిషిని కాదు, నువ్వు గంధర్వస్త్రీవి కావచ్చు, అప్సరసవు కావచ్చు, నేను మానవుణ్ణమ్మా, నాకుంటే కొన్ని నియమాలు ఉన్నాయమ్మా, వేల శాస్త్ర సంస్కారం కలిగినటువంటి కుటుంబంలో పుట్టినవాణ్ణమ్మా నేను, అలా కుదరదనే తోసేశాడు, మీద పడితే తోసిపడేహాడంతే, ఇదే నీతి. మంచికి అవకాశాలు తక్కువగా వస్తాయి కానీ చెడుకి అవకాశాలు చాలా అనుకోకుండా వచ్చి పడుతూ ఉంటాయి. మనకుగా మనం చెడు పని చేయాలనే ప్రయత్నం చెయ్యం, ఆ ఆలోచన కలగదు, కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా ఒక అవకాశం కలుగుతుంది, వచ్చి మీద పడిపోతుంది. అరే అనుకోకుండా వచ్చింది కదా అవకాశం, వచ్చిన అవకాశాన్ని ఎందుకు జార విడుచుకోవాలి అని కనుక కొంచెం ప్రలోభపడ్డామా, అక్కడితో అయిపోయినట్టే. ఇంకా అక్కడి నుంచి అదే విధానం, నానాటికి తీసి కట్టు నాగంబొట్టు అని దిగజారిపోతాడు. ఎంత దిగజారిపోతాడంటే, వజ్రంతో సమానమైనటువంటి కాఠిన్యము గల వ్యక్తి నీటి కంటే పల్చగా మారిపోతాడు. ఆ వ్యక్తిత్వం తనకు నీళ్లకు పల్చనయ్యి అన్నట్టు తయారైపోతుంది. అందుకని మొదటి అవకాశాన్ని అది చెడు అంటే మనకు హితాన్ని కలిగించకుండగా మనకు అహితాన్ని కలిగిస్తుంది, మనను చెడు మార్గంలోకి తీసుకువెడుతుంది తప్ప మనకు మేలు చెయ్యదు అని కనుక మనం గుర్తిస్తే అది మొదటి మారే దాని జోలికి వెళ్ళకూడదు. ఇవాళకే కదా, ఈ ఒక్కసారికేదా, ఏదో సరదా చూద్దాం, ఇదేమిటో అసలు తెలుసుకుందాం అని గనక మనస్సు కాస్త చలించిందనుకోండి, ఇంకా తర్వాత వెనక్కి రావడం మన వల్ల కాదు. అందుకని మనకు కీడు కలిగించే, మన సంస్కృతికి భిన్నమైన, మన సంస్కారానికి భిన్నమైన, మన ఆచార వ్యవహారాలకు భిన్నమైనటువంటి, లోకులు మెచ్చుకోనటువంటి, కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకోనటువంటి ఏమైనా పనులు చేసేటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే నిర్ద్వంద్వంగా దానిని తిరస్కరించగలగడమే నీతి. ఇది నీతి, ఇది అవినీతి అంటే ప్రత్యేకంగా ఏముంటుంది, ఇదే